ఉంటుంది. అమౌంట్ మరి ఈరోజు నాయి బ్రాహ్మణ సంక్షేమాల గురించి, నాయి బ్రాహ్మణ సంక్షేమం తెలుగుదేశం పార్టీ యొక్క జయం, మరి తెలుగుదేశం పార్టీ నుంచి నాయి బ్రాహ్మణులకి ఏ విధమైనటువంటి మరి ఉపయోగాలు మరి పార్టీ కల్పిస్తుంది అన్న విషయం మీద మరి ఒక పాంప్లెట్స్ వేయించడం జరిగింది పార్టీ తరఫుని. మరి ఆ పాంప్లెట్స్ మరి ఇక్కడ రాజేష్ గారి చేత మరి మేము ఆవిష్కరించడం జరిగింది. అయితే మరి ఈ పాంప్లెట్స్ అన్నీ కూడా నియోజకవర్గంలో ప్రతి నాయి బ్రాహ్మణుడికి మేము అందజేసి మరి భవిష్యత్తులో మరి పార్టీ నుంచి మనం ఏ విధమైనటువంటి లబ్ధి పొందబోతున్నాం, పార్టీ మనకి ఏ రకంగా మేలు చేయబోతుంది అని ప్రతి ఒక్కరికి మేము తెలియజేసి పార్టీ దళకు ఉద్దేశాలు ఏంటి, మనకి ఏం కావాలి, మనం రేపు పొద్దున భవిష్యత్తులో మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఏ విధంగా ముందడుగేయాలి అన్న ఆలోచన మీద మరి ఈ యొక్క మరి నాయి బ్రాహ్మణ సంక్షేమం గురించి పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. మరి ఆ ఉద్దేశంతో మరి మన వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి, నాయి బ్రాహ్మణులందరూ కూడా అవేర్నెస్ చేసి మనం ఈ పార్టీని మరి ముందుకు తీసుకెళ్ళాలి అలాగని చెప్పి అని మేము ఆలోచన చేసి మరి మేము నర్సీపట్నం నియోజకవర్గానికి కాన్స్టిట్యూంట్ సభ్యులుగా మరి చీఫ్ రిబిల్ సత్యబాబు నా పేరు, అలాగే అర్లంకి బాబురావు ఈయన మేము ఇద్దరం కూడా కాన్స్టిట్యూంట్ సభ్యులుగా మరి ఉన్నాము. కాబట్టి మేము ఇద్దరం మరి నియోజకవర్గ పరిధిలోని మరి వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు తోటి సహోదరులు మరి కళాకారుల సంఘం డైరెక్టర్లు ఏజర్ రాజు గారు, అలాగే ఈయన మరి త్రిమూర్తులు గారు, మరి అర్లంకి నాగభూషణం, మరి అందరూ కూడా మా కమ్యూనిటీ అందరూ కూడా సంఘ పెద్దలు అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. మేము గతంలోని మరి తెలుగుదేశం ప్రభుత్వంలోని మనకు ఫెడరేషన్ నుంచి సబ్సిడీ రుణాలు ఉండియండి, మరి సబ్సిడీ రుణాలు 1 లక్ష సబ్సిడీ ఉంటే 1 లక్ష లోన్ ఇచ్చేవారు. మరి అలాగా మరి అలాగే 2 లక్షలు అయితే ఏదైనా మరి షాప్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదైనా వర్క్ చేసుకోవడానికి అవకాశం కుదిరింది. మరి ఆ అవకాశం మరి ఇప్పుడు ఈ ప్రస్తుతం లేదు. అయితే మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మరి షాపులకు 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ అది దేనికి కూడా మరి ఉపయోగపడలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాగే అదేవిధంగా మరి ఇంకా మన భవిష్యత్తుకి పనికొచ్చే విధంగా ఉండాలని మరి ఆలోచనతో మరి అలాగే రేపు టీడీపీలోని అన్ని విధాల ఒక ఎంప్లాయీస్ ఉద్యోగ పిల్లల ఉద్యోగాలకు కానీ లేదంటే మనం భవిష్యత్తుకి కానీ మన ఒక లోన్ల ద్వారా కానీ సబ్సిడీ లోన్ల ద్వారా కానీ ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలన్నా షాప్ పెట్టుకోవాలన్నా దేనికైనా సరే మరి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి మేము ఆలోచన మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మరి గతంలో ఆధార్లోని కూడా మరి భవిష్యత్తు ఉపయోగపడే వస్తువులు ఇచ్చారు, కీబోర్డులని చైర్లని ఇలాంటివి ఇచ్చారు, అవి కొంచెం స్థిరస్థాయిగా ఉన్నాయి, అటువంటి విధంగా ఉండాలని చెప్పేసి మా ఆలోచన. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.